కుమారుడికి యాక్సిడెంట్ అయిందండి. ఏ స్థలంలో అయిందమ్మా? సంతోష్ కుమార్. ఎక్కడుంటారు మీరు? మీరు ఎక్కడుంటారు? సైదాబాద్. సైదాబాద్ లో ఉంటారు. శ్రీదేవి ఈ తల్లిగారి పేరు. బ్యూటీ పార్లర్ అవే నడిపించుకుంటారు. ఇద్దరు కుమారులు. పెద్దబాబుకి ఎక్కడైంది యాక్సిడెంట్? మలక్పేటలో. మలక్పేటలో అయితే ఏం జరిగింది? ప్రభుని నమ్మడం. అబ్బాయి ఇలా పగిలిపోయింది, ఇట్లాగయింది, రేపే సర్జరీ అయ్యా పాస్టర్ గారు ఏం చేయాలి అని అడిగింది. ఏం చేయాలంటే నేనేం చేయాలి చెప్పమ్మా అన్న. మరి ఎంతమందికి బాగు చేస్తున్నారు కాబట్టి మరి నా కుమారు విషయం ఏంటి అంది. తీసుకురండి, రేపు ఆపరేషన్ పడుతుంది, ఇవాళ ఆపరేషన్ లేకుండా నేను చేస్తాను, తీసుకురండి అన్న. అప్పుడు వీళ్ళ భర్త భార్యలకి గొడవైంది. ఎట్లా గొడవైందంటే, ఇది ఆపరేషన్ చేయాలి, ఏ హాస్పిటల్ అది? ఓఎస్సీ. వాళ్ళ భర్త అడిగాడంట, నా కాళ్ళు నొప్పి ఉంది కదా. కాళ్ళు అప్పటికే చాలా నొప్పి ఉంది తనకు. ఈ కాళ్ళ నొప్పి తగ్గిపోతే నేను వాడిని తీసుకొని వస్తానంటే అదెంత పని, మీరు వచ్చేయండి అంటే ఇంకా ఆ రోజు తనే నన్ను తీసుకొని ఇక్కడికి వచ్చిండు. శనివారము ఇక్కడికి వచ్చే వరకు ప్రేయర్ అవుతుంది, ఇంకా బ్యాక్ కూర్చున్నాడు తను. ఇంకా ఇక్కడ అన్ని అద్భుతాలు అవుతుంటే ఇంకా ముందరికి వచ్చి నాకు ఫస్ట్ చేయించి నేను వాడిని తీసుకొని వస్తా, చేయించి నాకు వాడిని తీసుకొని వస్తా అంటే ఇంకా కొన్ని చూడాలి కదా అన్నట్టు ఆగు ఆగానే ఆపినాను. ఒక రెండు మూడు అద్భుతాలు చూసినాక ఇంకా అయ్యగారితో ప్రేయర్ చేయించాను. ఇమీడియట్లీ అప్పుడప్పుడే తన కాళ్ళ నొప్పి తగ్గిపోయింది. ఇంకా తను అప్పుడే వెళ్ళి ఇంకా డాక్టర్లతో మాట్లాడి బాబుని తీసుకొని వచ్చింది ఇక్కడికి. ఇంకెళ్ళుండగా ఇంకా పంపిస్తుడు. వివాహం కావాల్సిన అబ్బాయి మూడు ప్లేసుల్లో ఎముకలు ఇరిగిపోయి సర్జరీ జరగాలి. అలాంటి వ్యక్తిని ఒక్క మాటలో ఇక్కడికి వచ్చిన ఒక్క నిమిషంలో అద్భుతం జరిగి ఎముకలు అతికిపోతే వాళ్ళిద్దరికి ఎంత వాగ్వాదం జరిగిందంటే, నా కాలు తగ్గితే తీసుకొస్తాను, నేను తీసుకురానంటే నువ్వు ఈ ఒక ఛాలెంజ్ చేశాను, మీరు రండి తగ్గిపోద్దని చెప్పి. అక్కడ హాస్పిటల్లో వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, రేపు నీ కొడుకు ఆపరేషన్, ఇప్పుడు నువ్వు డిశ్చార్జ్ చేయమంటున్నావు ఏంటి అని పెద్ద గొడవ అయింది. 7 గంటలకి ఇక్కడ నుంచి వెళ్ళినట్టు ఉన్నాడు అక్కడ. 7 గంటల 9 గంటల వరకు డిస్కషన్ జరిగి ఆఖరికి మీ అబ్బాయిని మళ్ళీ తీసుకొస్తే మేము పట్టుకోమని చెప్తే నేను వాళ్ళు పంపించరు, దెబ్బలాడి మీ అబ్బాయిని తీసుకొచ్చేయమని చెప్పిన పంపించనన్నారు. దెబ్బలాడండి, గొడవాడి గొడవ పెట్టుకోండి మా అబ్బాయిని. అప్పుడు ఆయన చెప్పాడంట, మా అబ్బాయికి ఏమైతే నా కొడుకు నా ఇష్టం, మీరు డిశ్చార్జ్ చేస్తారో చేయరా, రేపు అయ్యే ఆపరేషన్, ఆయనకి రేపు ఆపరేషను మీరు ఎట్లా తీసుకెళ్తారని వాళ్ళు హాస్పిటల్లో ఊరుకుంటారండి చెప్పండి. అంత గొడవ పెట్టుకుంటే నేను చెప్పిన గొడవ పెట్టుకుని తీసుకురామన్నా, గొడవ పెట్టుకుని తీసుకొచ్చాడు. యేసు నామములను మాట్లాడి ఇలా పట్టుకున్న లోపలి నన్ను అతిపోయి అలా తరలే నాలుగు నోరు ఆహాని ఏడ్చాడు. చప్పులు కొద్దాం ఆమెన్ హల్లెలూయాలో ఆయన భర్త ఇక్కడికి వచ్చి ఒక రోజున ఏడ్చాడు. ఏముంది తెలుసా, నా భార్య గదిలో, నా కొడుకు గదిలో, నేను గదిలో, ఇప్పటికి 30 సంవత్సరాలు ఇంకెంత కాలం అని ఏడ్చాడు. ఈరోజు సంతోషంగా 30 సంవత్సరాల తర్వాత వాళ్ళు సమాధానం పడ్డారు. పిల్లలకి ఇద్దరు కుమారులకి సమాధానం లేదు, తండ్రికి కొడుకులకి సమాధానం లేదు, తల్లికి కొడుకు సమాధానం లేదు. ఏ నిమిషంలో కూడా చనిపోవాలన్నంత బాధలతో ఏడుస్తూ ఉండేది తల్లి. అమ్మా నీ బిడ్డలు అందరూ, నీ భర్త అందరూ సమాధానం అయిపోతారంటే ఇప్పుడు చెప్తున్నారు. ఎంత సంతోషంగా ఉన్నామో మేము అన్నారా, చాలా సంతోషంగా ఉన్నాము. 30 సంవత్సరాల బాధ ఏసయ్య పాలం మీద మేకడు తీసినట్టు తీసేశాడు. చప్పట్లు పడదాం గట్టిగా. ఏం పేరు నీ పేరు? బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ అయిందా? సర్జరీ అయిపోయింది 1 ఇయర్ బ్యాక్. అది మళ్ళీ రీఫార్మ్ అయిందని చెప్పారు సార్. అది బ్రెయిన్ సర్జరీ అయింది మళ్ళీ రీఫార్మ్ అయింది అని చెప్పారు. రేడియేషన్ పెట్టాలని చెప్పారు. రేడియేషన్ పెట్టాలి. వచ్చినప్పుడు చాలా పెయిన్ తో ఉంది సార్ ఇక్కడ. అవునమ్మా, ఇప్పుడు మీరు ఎంత సమయం కూర్చోగలిగారు? ఎంత సమయం మీరు మాల్ కూర్చోగలుగుతారా? అస్సలు లేదు సార్. అస్సలు కూర్చోలేరా? ఎంత రిలీఫ్ కొన్నారు చెప్పండి. చాలా రిలీఫ్ ఉంది సార్. ఇప్పటి వరకు అయితే వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వండర్ఫుల్. చెవులో దూదులు పెట్టుకుని టోపీ పెట్టుకుని వచ్చాడు ఇక్కడికి. చల్లంట ఏది? 1 గంట టైం. 1 గంటలో చల్లని దూది పెట్టుకుని ఈ స్థలానికి వచ్చాడు. ఈయన ఇంతసేపు నిలబడటం, ఇంతసేపు మాట్లాడటం దేవుని కృప. చిన్న పిల్లలతో ఈ బిడ్డ బ్రతుకుతాడనే నమ్మకం లేక తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు. ఎంతగా ఏడుస్తున్నారంటే, నా కుమారుడి అంత శ్రమ ఎవరికి వద్దు, శత్రువులు కూడా వద్దు. అంత బాధ ఆ బిడ్డలు పడ్డారండి.
ఒకటే మాట నేను చెప్పాను, మణికొండ ఏరియాలో ఉంటారు వాళ్ళు, ఒకటే మాట నేను చెప్పాను, నా దగ్గరకు వస్తే మీరు హాస్పిటల్కి వెళ్ళేదా విధానం అయితే నా దగ్గరికి రావద్దని చెప్పాను తండ్రికి. ఇప్పుడు ఇంత ఫ్రీగా ఉంటాను అనుకున్నారా? మీ అబ్బాయిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు అంత మాత్రం నిలవలేదు, నిలవలేదు, కూర్చోవడం లేదు, పండుకోలేదు, పండుకున్నాడు పండుకున్నట్లే. ఒకటే మాట ఇచ్చాను, నా దగ్గరికి గుర్రంగూడ మీరు వచ్చిన తర్వాత ఏ మెడిసిన్ మీకు అవసరం ఉండదు, ఆయన నిద్రపోతాడు, అన్నం తింటాడు, గుర్రంగూడ అన్నం తిని పంపిస్తానని చెప్పినాను అంతే. హల్లెలూయా. దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, పోయిన భుజవారం రోజు మా కవితకు నేను పనికి వచ్చే వరకే 10:30 కడుపులో అది నడుములో నొప్పి, కాళ్ళు గుంసినాయని ఫుల్ జ్వరం పట్టింది, ముఖమంతా వాసింది. నేను ఏమైందో దేవుడా ఇట్లా అవుతుంది ఎందుకని నాకు మస్తు భయమైంది. ఏమైందమ్మా అంటే ఏడుస్తుంది. ఇంకా ఎమ్మడే డాక్టర్ దగ్గర తీసుకుపోయినా, తీసుకుపోతే అమ్మాయికి ఏం కాలేదు, కొంచెం బలం లేదమ్మా, నీరసంగా ఉంది, బీపీ డౌన్ అయిందని 2 గ్లూకోజులు పెట్టిండ్రు. ఇంటికి తీసుకొచ్చినా ఇంకా తగ్గుతలేదు, అట్లే ఉంది. ఇంకా అయ్యతానికి తీసుకుపోవాలి, ఇట్లా అయితే కుదరదని ఇంకా నేను సభ్యతకు ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే అక్క అయ్యతో మాట్లాడనిచ్చింది, అయ్య నాతోన మాట్లాడిండు, ప్రార్థన చేసిండు. ఏమైందమ్మంటే గిట్లా అయింది అయ్యా అంటే కొంచెం నీళ్ళు తీసుకోమంటే తీసుకున్నా, నీళ్ళలో చేతి పెడితే ఇంకా ప్రార్థన చేసిండు. చేసినాక నీళ్ళు కొంచెం ఎక్కడైతే ఆమెకు నడుములు గుంసినావో అక్కడ నీళ్ళు పోయామంటే పోసిన, కొంచెం తగ్గిందన్నది మళ్ళీ అట్లే గుంసినాయి అంటుంది. ఈ పిల్ల ఎందుకు ఇట్లా వేస్తుంది, ఇంకా చర్చికాడికి పోదామని అనుకొని మళ్ళీ సభ్యతకు ఫోన్ చేస్తే ఇంకా అయ్యా అక్క నేను ఇప్పుడు అయ్యా గీయలేను, నువ్వే అది అయ్యా ఇచ్చిన నీళ్ళు ఉన్నాయంటే ఉండయి అంటే ఆ నీళ్ళు కొంచెం మా అమ్మాయికి బోల్ర వండ పెట్టి ఎక్కడైతే గుంసినావో అక్కడ కొంచెం కొంచెం ఒక్కొక్క చుక్క అంటే నేను అట్లనే చేసిన అయ్యి ఇచ్చిన నీళ్ళతోటి చేస్తే ఆ నడుముల మీద వేస్తేనేమో ఈ పిక్కల్లా గుంసుందంటది, మళ్ళీ కాళ్ళ మీద వేస్తే నెత్తిని వస్తుంది అంటుంది. ఎట్లా వేయాలి ప్రభా, ఇక్కడ వేస్తే అక్కడ, అక్కడ వేస్తే ఇక్కడ అంటుందని ఇంకా ప్రార్థన వేసుకుంటే మళ్ళీ నెత్తి నుంచి నడుముల నుంచి కాళ్ళ అరికాళ్ళ వరకు వేసిన. ఇంకెమ్మడే తగ్గిందమ్మంటే ఆ తగ్గిపోయింది అన్నది. చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రియులారా గమనించండి, ఎంతోమంది టీవీ ప్రోగ్రాన్ని చూసి వాక్యాన్ని విని స్వస్థతలను చూసి ఈ స్థలానికి వస్తున్నారు. వారిని బట్టి నేను ప్రభుకి ఎంతో వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ఈ సమయంలో నేను ఒక మాటను నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఏంటి ఆ మాట అంటే, ప్రియులారా గమనించండి, మార్కు సువార్తను మనం చూసినట్లయితే 16:14 మనం చూస్తుంటే, పిమ్మట 11 మంది శిష్యులు భోజనముకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారిని మాట నమ్మనందున వారి అపనమ్మక నిమిత్తమును హృదయ కాఠిన్యం నిమిత్తమును వారిని గద్దించింది. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభువారు ఆ శిలువ వేయబడి ఆ శిలువలో మరణించారు. గమనించండి, ఆయన శిలువలో మరణించారు. ఆ మరణించిన తర్వాత ఆయన లేచి అనేకులకు కనిపిస్తున్నారు. అయితే మరి శిష్యులు ఏంటంటే నమ్మలేదు, కొంతమంది నమ్మలే అంటే తోమ అలా నమ్మలేదు. చనిపోయిన వారు తిరిగి లేచుతారా, మళ్ళీ బ్రతుకుతారా, ఇది ఈనాటికి కూడా చాలామందికి ప్రశ్న. చనిపోయి బ్రతకటం అనేటువంటిది మరి లేదు ఎక్కడ కూడా చరిత్రలో. కానీ బైబిల్ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో, బైబిల్లో ఏముందంటే యేసు మరణించాడు, తిరిగి లేచాడు. చెప్పలు కొడతామా గట్టిగా? వాళ్ళ హృదయ కాఠిన్యాన్ని బట్టి మరలా ఆయన వాళ్ళకి ప్రత్యక్షమై ఏమన్నాడంటే వాళ్ళతో, మీరు సర్వలోకానికి వెళ్ళి ఏం ప్రకటించమంటున్నాడు? సువార్తను ప్రకటించాలి. గట్టిగా చెప్పండి, ఏం ప్రకటించాలి? సర్వలోకానికి వెళ్ళి ఏం చేయాలి? సువార్తను ప్రకటించండి. ఈ సువార్త ప్రకటించినప్పుడు జరిగే కొన్ని కార్యాలు ప్రభు ఇక్కడ చెప్పాడు, అది నేను మీతో చదువుతాను చూడండి. మరి సువార్తను ప్రకటించండి అని చెప్పడమే కాకుండా ఏమన్నాడు? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అంటున్నాడు. నమ్మి బాప్తిసం పొందినవాడు ఏం చేస్తాడంట?
రక్షించబడతాడు. చెప్పని మాట, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును. ఏమండి, నమ్మి బాప్తీసం పొందినవాడు ఏం చేస్తాడు? రక్షించబడతాడు. దయచేసి గమనించండి, నా సువార్త ఎవరిని బ్రతుములాడేది విధానంగా ఉండదు. నా సువార్త ఎట్లా ఉండదంటే, దేవుడు నాకేం చెప్పాడో నేను అదే చేస్తాను, అదే చేసి చూపిస్తున్నాను అంతే. అర్థమైందా? ఇక్కడ నమ్మిన వారు వలన అనే మాటను చదువుతున్న బైబిల్ ఉన్నవారు చదవండి, నమ్మిన వారు వలన. ఎందుకంటే ఇక్కడ ఇలా ప్రభు సెలవిస్తున్నాడు. మరి 17 వచనంలో చూసినట్లయితే చూడండి, నమ్మిన వారు వలన ఈ సూచక క్రియలు కనబడు, అవేమనగా నా నామమునందు దయ్యములను వెళ్ళగొడతారు. గట్టిగా చప్పలు కొట్టండి. నమ్మిన వారు వలన ఈ సూచక క్రియలు కనపడతాయి. నాకు చాలామంది ఫోన్లు చేసి రాత్రులు 12, 1 గంట, 2, 3 ఆ టైంలో కూడా ఫోన్లు చేస్తారు. నేను రిసీవ్ చేసుకుంటా, ఇసుకుని ఎవరి మీద ఈ టైంలో ఎందుకు చేసుకో నాన్న, ఎందుకంటే ఎంతో బాధ ఉంటేనే చేస్తారు, అని చేయరు నాకు ఆ విషయం తెలుసు. మరి వాళ్ళు నాతో చెప్తారు, ఎవరో ప్రార్థన చేశారండి, మాకు చేతబడి దానం చేశారంట. ఎవరు చెప్పమరా? పలాయన, వాళ్ళ పేరు నేను చెప్ప, పలాయన ఆయన చెప్పాడని మీకు చేతబడతాం చేశారని చెప్పాను అంటాడు. నేను చెప్తాను, పొద్దున్న ఒక ఆవిడికి సర్జరీ అయిపోయింది, 45 సంవత్సరాల వయసు. వాళ్ళ పాప లైవ్ ప్రోగ్రాం చూసిందంట. ఆమెకి ఆపరేషన్ అయిపోయింది, భర్త ఇటుక వ్యాపారం లాస్ అయిపోతున్నాడు, ఇంట్లో నెమ్మది శాంతి లేదు. ఆమెకి సర్జరీ అయిపోయింది, ఇక రాత్రి అంతా వాళ్ళు బాధపడుతున్నారు. 3 గంటల రాత్రి నాకు ఫోన్ చేశారు వరంగల్ నుంచి. ఏంటమ్మంటే, మా అమ్మకే నిద్రపోవట్లేదు, చాలా బాధపడుతుందని చెప్పారు. చెప్తే నేను ప్రార్థన చేసి కొద్దిగా నీళ్లు తీసుకోమని ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత హాయిగా నిద్రపోయిందంట. మరలా కొద్దిగా ఏదో బాధ అయిస్తుంది, ఈసీజీ తీపిత్తాకి వెళితే ఈసీజీలో ఏదో తేడా ఉందని చెప్పేసి వచ్చిందంట. మరి నా ఫోన్ చేశాను మళ్ళా తెల్లారి 5:30కి చేశారు. ఏంటమ్మా అన్న, అయ్యా ఈసీజీలో కొద్దిగా ప్రాబ్లం ఉంది, మనుషులకు ఉందంటే మనిషి బాగానే ఉందంట. నీకు మనిషి ఏమైనా ప్రాబ్లం అయిందా? అయ్యా మీరు ప్రార్థన చేశారు, నార్మల్ అయిపోయింది, బాగుంది, కాకపోతే ఈ ఎడమ చెయ్యి తిమ్మిరిగా ఉంది, ఇప్పుడు అది కూడా తగ్గిపోతుంది, పూర్తిగా రిలాక్స్ అయిపోతుంది అన్న. హాయిగా నాతో మాట్లాడుతూనే ఉంది, అది తగ్గిపోయింది. హల్లెలూయా. నిజంగా ఈరోజు ఎంతమంది బిడ్డలు ఎన్ని రకాలుగా బాధలు పడుతున్నారో తెలుసా? ఎన్ని రకాలుగా వేదలు పడుతున్నారో తెలుసా? ఎన్ని రకాలుగా చిత్రహింసలు జీవితాల్లో జరుగుతున్నాయో తెలుసా? దేవుని వాక్యము మనకు అబద్ధం చెప్పట్లేదు ఎప్పుడు కూడా. ఏం చెప్తుంది? నమ్మిన వారి వలన ఏం కనబడ, ఈ సూచక క్రియలు కనబడతాయంటే ఏంటి అంట, అవి మనం గమనించినట్లయితే దయ్యాలను వెళ్ళగొడతారు అని అంది. దయ్యాలను వెళ్ళగొడతారు, దయ్యాలను వెళ్ళగొడతారు. ఎవరో ఎవరు వెళ్ళగొడతారు? నమ్మిన వాళ్ళు. ఎవరు నమ్మిన వాళ్ళు? యేసు ప్రభు నిజమైన దేవుడని నమ్మిన వాళ్ళు. యేసు ప్రభు నిజమైన దేవుడు అని ఎవరైతే నమ్ముతున్నారో, ఆ నమ్మిన వాళ్ళ ద్వారా దేవుడు ఈ సూచక క్రియలన్నింటినీ జరిగిస్తాడు, సూచక క్రియలు జరిగిస్తాడు. ఈరోజు ఆరాధనలు కొన్ని మేము చూస్తున్నాం, టీవీలో వాక్యాలు చెప్పేవాళ్ళని చూస్తున్నాం, తర్వాత మామూలుగా ఆరాధనలో మీటింగులు జరిగే మేము చూస్తున్నాం. ఈ మీటింగుల్లో ఆరాధనలో ఇక్కడ ప్రాధాన్యతలు చూస్తున్నారు, కానీ పాత్ర ఏంటి, నా పాత్ర అనేది చూడట్లేదు. సంఘాల్లో ఈరోజు పరిస్థితులు ఎలాగున్నాయంటే, మేము ఒక పాట పాడతాము అని వచ్చి ఒక పాట పాడేవాళ్ళుగా ఉన్నారు, మేమే బైబిల్ చదవాలనుకునే వాళ్ళుగా ఉన్నారు, మేమే ప్రార్థన చేయాలనుకున్న వాళ్ళుగా ఉన్నారు. అసలు దేవుడు ఎంత సంఘాన్ని ఎంత అందంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాడు, ఇవాళ కాపర్లని దేవుడు ఎంత ఉన్నతంగా ఉండాలని, ఎంత ఉన్నతంగా ఉండాలని దేవుడు చూస్తున్నాడు. సంఘ కాపర్లని దేవుడు ఎంత ఉన్నతంగా ఉండాలని చూస్తున్నాడు తెలుసా? సంఘములో ఉన్న విశ్వాసులందరినీ ఆయన ఎంత ఉన్నతంగా ఉండాలని చూస్తున్నాడో తెలుసా? మనమందరము కూడా ఆయన సొత్తండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. మనమందరము కూడా
ఆయన సొత్తు. హల్లెలూయా. మనమందరం కూడా ఆయన సొత్తు. హల్లెలూయా. ఎవరి సొత్తు? ఎవరి సొత్తు? ఎవరి సొత్తు అండి? యేసయ్య సొత్తు. చెప్పండి, నేను యేసయ్య సొత్తుని. అంటే యేసయ్య ఆస్తినా? యేసయ్య బిడ్డను కదా. యేసయ్య సొత్తు అంటే నాది, ఈ సొత్తు నాది అంటే ఇది నాది అని. మనం ఎవరం? యేసయ్య బిడ్డలం. హల్లెలూయా. మనల్ని ఆయన కొనుక్కున్నాడు, తన ప్రాణాన్ని మన కొరకు అర్పించేశాడు, కొనుక్కున్నాడు మనల్ని. మనం మన సొత్తు కాదు. మనం ఎవరి సొత్తు? ఆయన సొత్తు. హల్లెలూయా. మనం ఆయన సొత్తు. అంతే, అర్థమైందా? ఈరోజు బాప్తిసం పొందినటువంటి వారు, నమ్మి బాప్తిసం పొందినవాడు ఏం చేస్తున్నాడు? రక్షించబడుతున్నాడు. ఈ నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడటమే కాదండి, ఇక్కడ ఆ బాప్తిసం పొందిన వారి ద్వారా దేవుడు కొన్ని సూచక క్రియలు జరిగిస్తున్నాడు. అర్థమైందా? దేవుడు కొన్ని సూచక క్రియలు జరిగిస్తున్నాడు. ఆ సూచక క్రియలలో ఒకటేంటంటే దయ్యాలను వెళ్ళగొట్టడం. చెప్పండి, ఒకటేంటి? కొంచెం దయ్యం అంటే భయం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దయ్యం అంటే భయమా? చెప్పండి చెప్పండి, ఈ మాట చెప్పండి. దయ్యం అంటే భయమా? ఉందా? భయం ఉందా లేదా? దయ్యం అంటే భయమో ఎవరికైనా ఉందా చెప్పండి. నాకు భయం లేదు అన్నవాళ్ళు ఇలా ఒప్పండి చేతులు. నాకు భయం లేదు. దయ్యం అంటే భయము లేదు. ఉందా లేదా? యేసు ప్రభు బిడ్డలు దయ్యాలకు భయపడరు. ఎందుకని తెలుసా? దయ్యాలు యేసు ప్రభు బిడ్డలు ఏం చేయలేదు. ఎందుకంటే ఆయన ముద్ర నా మీద ఉంది, నా నొసటి మీద ఆయన ముద్ర ఉంది. నేను చెప్తున్నాను, చాలా మందికి నాతో ఎప్పుడు యేసు ప్రభు ఉంటాడు, ఒక్కసారి కూడా నాతో ఉండకుండా ఉన్నాడు ఆయన. ఆమే. మీకు తెలుసా ఆ విషయం? చెప్పండి, యేసుప్రభు మనతో ఎప్పుడు ఉంటాడు. ఎందుకు? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షిస్తాయి. మనం అనుకుంటాం చాలాసార్లు, నేను ఒంటరిగా ఉన్నాను, ఒక్కదాన్నే ఉన్నాను, ఒక్కడే ఉన్నాను, నా ఎనమలు ఎవరో లేరు, నాకు బంధువులు లేరు, నాకు డబ్బు లేదు. యేసయ్య ఉంటే ఇవన్నీ అవసరమా? చెప్పండి, ఎన్ని అవసరమా? పేతురు యాహాను శృంగారం అనే దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటున్నారు? వెండి కానీ బంగారం కానీ నా యొద్ద, వెండి బంగారం ఏమి లేవు నా యొద్ద లేవు, కానీ నేను కలిగింది మీకు ఇస్తున్నాను. ఏం కలిగి ఉన్నారంట? వెండి కంటే బంగారం కంటే గొప్పవాడైన యేసుక్రీస్తుని నేను కలిగి ఉన్నాను. చెప్పండి, ఎందుకంటే వెండి బంగారాల కన్నా నిన్న అయినది. వెండి కానీ బంగారం కానీ నా యొద్ద, చెప్పండి గట్టిగా, నా యొద్ద లేదు. చూడలేని యేసు నామం నిన్ను నడిపిస్తుంది. కుట్టివాడికి కాళ్ళిచ్చిన దేవుడు, కుట్టివాడికి కళ్ళిచ్చినటువంటి దేవుడు, గొప్పవాడిని నడిపి మాట్లాడుచున్న దేవుడు, పక్షవాతంతో బాధపడుతున్నటువంటి వాడిని లేపిన దేవుడు, పుష్టి వ్యాధితో బాధపడుతున్నటువంటి వాడిని, నడు వంగిపోయి నడుచున్నటువంటి వాడిని, బాధ చేసినటువంటి దేవుడు, బాబు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు ఉన్నాడు. శిష్యుల మధ్యలో ఉన్నటువంటి దేవుడు నేటి సంఘములో కూడా ఉన్నాడు. నమ్మిన వారి వాళ్ళని ఈ సూచిక క్రియలు కనబడతాయి. ఏంటి అంటే మొదటగా వారు దెయ్యాలను వెళ్ళగొడతారంట. ఆమె. చాలా మందికి దెయ్యాలంటే భయం అండి. ఎంత భయం అంటే, మేము చిన్నప్పుడు ఎవరన్నా మా ఇంటి పక్క కూడా చనిపోతే గాలికి తలుపులు కొట్టుకుంటే ఇంకేముందో వాడు వచ్చి కిటికీలోంచి చూస్తున్నాడు అని చెప్పారు మాకు. కిటికీలోంచి చూస్తున్నాడు. ఏమంట? తెల్ల బట్టలు వేసుకుని వచ్చారట. ఏంటో అప్పటికప్పుడు ఆడు రంగులు మారుతాడే ఎటు దెయ్యము. ఎవడో పాపం ఉరి పెట్టుకునో కాలిపోయో లేకుంటే ఇంకో పరిస్థితులు ఇంకో పద్ధతులు చనిపోతే వాడంట సాయంత్రం వాళ్ళ ఇంటికి వచ్చి తలుపులు దంతున్నాడంట. తలుపులు దంతున్నాడంట అండి. తలుపులు దంతున్నాడంట. కిటికీ కడుకు వచ్చి చూశాడండి. అమ్మో, నేను నన్ను చూశానని ఎంతమంది, చాలామంది ఎలా అబద్ధాలు చెప్తారంటే నిజంగా అబద్ధాలు చెప్తారు. ఆ పక్కనోడు చనిపోతే, ఎవరో చుట్టాలో బంధువులో లేదంటే ఆ ఊరోడు చనిపోతే ఆ గాలి ఏదైనా కొంచెం గట్టిగా అట్టిటు మెదులో లేదంటే రాత్రి పిట్ట ఏదన్నా అర్ధరాత్రి కాడ కొన్ని పిట్టలు వస్తాయి, అవి కోతలు వేసో లేదంటే పిల్లికి ఏదన్నా బాధ కలిగి ఏడ్చో ఉంటే ఇంకేముంది, చిన్నపిల్లోడు ఏడ్చినట్టుగానే మా ఇంటి చుట్టూరు తిరిగి ఏడుతున్నాడు అంటే ఏంటి దాని అర్థం? చచ్చిపోయినాడు అంట, లేచిపోయి వాళ్ళ ఇంటి చుట్టూరు తిరుగుతున్నాడు అంట. ఏమండి, ఏమైనా నమ్మాట, మా దగిన మాట ఇది కాదు. దెయ్యాలంటే మనుషులు కాదు, మనుషులు దెయ్యాలు ఎవరో.
మనుషులు ఏమైపోతారంటే చనిపోయినటువంటి ఆత్మ ఎవరైనా కూడా చనిపోయిన వాళ్ళు రెండు మార్గాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే వాళ్ళు పరదేశికి వెళ్ళిపోతారు, ప్రభు నమ్ముకున్న వాళ్ళైతే చనిపోయినైతే పాతాళానికి వెళ్ళిపోతారు. అంతే, బైబిల్లో ఏముందంటే ఒక ధనవంతుని గురించి ఒక లాజరు గురించి ఒక స్టోరీ మీరు చదువుకోండి, అది అర్థమైపోద్ది. చనిపోయిన ఆత్మ పాతాళానికి వెళ్ళిపోద్ది, అది ప్రభు నమ్ముకపోతే. నమ్మి బాప్తిస్తం తీసుకున్నవాడు రక్షించబడతాడు అన్నప్పుడు ఆడు ఎక్కడికి వెళ్తున్నాడంటే పరదేశికి వెళ్ళిపోతున్నాడు. నమ్మని వాడు ఎక్కడికి వెళ్తున్నాడు, పాతాళములకి వెళ్తున్నాడు. అంతే, ఇంకా మించి ఏం మాట్లాడతలేదు, వాళ్ళకి ఏమి తెలియదు. అలా తెలుసున్నట్టుదే మా చుట్టంలో చాలామంది చనిపోయారు, మాకు చాలామంది శత్రులు ఉన్నట్టే వాళ్ళందరి మీదకి పంపించేదు. అలా ఎవడు వెళ్ళడం, అలా ఎవరు కూడా వెళ్ళరండి. నమ్మి బాప్తిస్తం పొందినవాడు రక్షించబడుతున్నాడు, ఇంకా దానికి మించి లేదు. అయితే నమ్మిన వారు వలన ఈ సూచక క్రియలు కనబడుతున్నాయి. ఏంటంటే నా నామమున, అంటే ఏ నామమున, యేసు నామమున. చెప్పండి, ఏ నామమున, గట్టిగా చెప్పాలి, ఏ నామమున, యేసు నామమున. వాళ్ళు ఏం చేస్తారంట, ఫస్ట్ ఏం చేస్తారు, దయ్య సూచక్రియలే ఏం చేస్తారు, దయ్యాలను వెళ్ళగొడతారు. గట్టిగా చెప్పండి, దయ్యాలను. ఆమేన్, ఆమేన్. యేసుని నామము ఉచ్చరించగానే సాతానుని సైన్యము, గట్టిగా చెప్పాలి, ఏమైపోద్దంట, గడ్డ 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 వణుకుపోతుంది. చప్పలు కొట్టాను, గట్టిగా గడ 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 వణుకుపోతుంది, గడ 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 వణుకుపోతుంది. యేసుని నామము ఉచ్చరించగానే సాతానుని సైన్యం, అయ్యే దెయ్యాలు ఏం చేస్తాయి, ఆకాశ మండలంలో తిరుగుతూ ఉంటాయి. ఎవడైనా చనిపోతే వాడి పేరు మీద వచ్చి వాడి రూపంలో వాడి మాటలు నీతో మాట్లాడతాయి. అంతే తప్ప మనుషులు దెయ్యాలు గారు. అలాగైతే బతుకున్న వాళ్ళ కంటే చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ మంది, అవునా? ఇక వాళ్ళందరూ దెయ్యాలు. అయితే మనకు ఉన్న ఇల్లులు భూమి ఇంకా స్థలం సరిపోద్దా, సరిపోదు, అబద్ధం. అయితే స్కావయ్య కుమారులు, దేవుని నమ్ముకున్నవాడు, బాప్తిస్తం తీసుకున్నవాడు, దేవుని నమ్ముకున్నవాడు, ఒక దేవుడిచ్చిన ఒక అధికారం ఏంటి, దయ్యాల మీద అధికారం అని మనం చూస్తున్నాం. ఆ అధికారం ఏంటంటే వాళ్ళు చూడండి, యేసు నామములో పౌలు ఏంటాడు, గద్దించాడంట. ఆ దినాలు ఆయన సువార్త ప్రకటిస్తూ మరి అనేక దయ్యాలను వెళ్ళగొట్టేవాడు పౌలు కదా. అయితే స్కావయ్య కుమారులు, ఒక ప్రధాన యాజకుని కుమారులు ఏడుగురు ఉన్నారు, వాళ్ళు ఇద్దరు ఏం చేశారంట, వాళ్ళు కూడా ఒక దయ్యం పట్టిన వాడి దగ్గరికి వెళ్ళి యేసు నామములో ఇటు వదిలి వెళ్ళిపోతున్నాడంట. యేసు నామములు విని పట్టి ఇటు వదిలి వెళ్ళిపో, ఎప్పుడైతే ఆ మాట ఉన్నాడు వాడు ఎగిరి వీళ్ళ మీద దూకి బట్టలన్నీ చింపేసి వాళ్ళని చాలా ఇష్ట ప్రియుల గమనించండి. మరి యేసు నామం అని పౌలు చెప్పినప్పుడు యేసు నామంలో ఈ కుమారుని లేకపోతే ఈ కుమార్తెని వదిలిపో అన్నప్పుడు దురాత్మలు వెళ్ళిపోయినాయి. మరి స్కావ్య కుమారులు కూడా యేసు నామాన్నే కదా ఉచ్చరించింది, యేసు నామన నేను ఉచ్చాటం చేస్తున్నాను అన్నప్పుడు ఆ దెయ్యలు ఈయన మీద ఎగిరి ఆ బట్టలు చింపేసి దిగంబూర్లుగా వాళ్ళని ఉంచింది. అంటే గమనించండి, వీళ్ళు ఉపయోగించారు యేసునామే, వాళ్ళు కూడా యేసునామాన్ని ఉపయోగించాడు. ప్రియులారా గమనించండి, నమ్మి బాప్తీసం పొందిన వారి ద్వారానే దేవుడు ఈ సూచక క్రియలు జరిగిస్తాడు. ఎవడంటే వాడితో దేవుడు అద్భుతాలు చేయడు. ఒక దయ్యం బట్టి ఉరిపెట్టుకుని చనిపోతున్నారు కొంతమంది, దయ్యం పట్టుకుని కాల్చుకుని చనిపోతారు. ఈ శరీరాన్ని ఎంతో ప్రేమించే మనం ఆ దయ్యాలు పట్టుకున్నప్పుడు కాల్చుకుంటున్నారండి. ఆ దయ్యాలు పట్టినప్పుడు భయంకరంగా ఆ కళ్ళు సారాయి బీరులు అన్నీ తాగుతున్నారు. దయ్యం బట్టి వ్యభిచారం చేస్తున్నారు, భార్య ఉండగా పక్కకి వెళ్ళి వ్యభిచారం చేస్తున్నారు. దయ్యం బట్టి పిల్లలు ఎన్నో పనులు చెడు పనులు చేస్తున్నారు. ఇవన్నీ దురాత్మ చేయిస్తున్న పనులు. ఒకవాడు అంటాడు తల్లిదండ్రులతో, నేను చచ్చిపోతాను అంతే, సెల్ ఫోన్ తీసుకుంటే కూడా చచ్చిపోతున్నారు. ఏయ్, సెల్ ఫోన్ అత్మలు చూడకరా అంటే నేను చనిపోతాను అంతే అని చనిపోతున్నారు. దురాత్మ ప్రభావాలు కాదు ఇవి, వాటి నుండి ఒక మనిషిని విడిపించాలి. వాడికి రక్షణ పొందయ్యా, యేసు నిజమైన దేవుడయ్యా, ఆయన నీకోసం పాపాలు నీకోసం ఆయన సిలువలో మరణించాడయ్యా, నీకోసం రక్తం కాచాడే పోరావతలకు అంటాడు. వాళ్ళు దురాత్మ ఉన్నప్పుడు ఎన్ని చెప్పినా, ఈరోజు రక్షణ గురించి ఓ చెప్తున్నాం, గంటలు గంటలు మోకరించి ప్రార్థన చేస్తున్నాం, ఇంట్లో ఒక అద్భుతమైన జరిగిందా, నమ్ముతున్నాం. పైకి భక్తిగా ఉండి ఆ శక్తిని ఆశ్రయించిన వాళ్ళు ఇవాళ చాలామంది ఉన్నారండి. స్వస్థత లేవనే వాళ్ళు ఉన్నారు, పరిశుద్ధాత్మ లేదు ఏం లేదనే వాళ్ళు ఉన్నారు,
ఆత్మ వరాలు పొందుకున్న వాడికి అర్థమవుతుంది, అందరికీ అర్థం కాదు. చూడండి, మరి మీరు వెళ్ళి సమస్త జనులకు సువార్తను ప్రకటించండి అన్నప్పుడు ఆ సువార్త ప్రకటించినటువంటి వారు నమ్మి బాప్తిసం పొందుతున్నారు. బాప్తిసం పొందినటువంటి వారు ద్వారా దేవుడు ఈ సూచక క్రియలు జరిగిస్తున్నాడు. వారు దయ్యాలను వెళ్ళగొడుతున్నారు. వారు క్రొత్త భాషలు మాట్లాడుతున్నారంట. ఏం భాషలో? క్రొత్త భాషలు. సూచక క్రియలు అంటే అద్భుతాలు చేయటం అనేది చిన్న విషయము కాదు. కొంతమంది దానికి ప్రధానత ఎందుకు ఇవ్వాలి? డాక్టర్ దగ్గరికి వెళ్తే స్వస్థత వచ్చేది, డాక్టర్ దగ్గరికి వెళ్తే స్వస్థత వచ్చేది వేరు, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా స్వస్థత రావట్లేదు, అప్పుడు ఎవరు చేయాలి? డాక్టర్. డాక్టర్ మించిన పరమ ఎవరు? ఈయన కూడా డాక్టరేనంట. చెప్పలు కొడదాము ఒకసారి. ఈయన కూడా డాక్టరేనంట. ఆయన నేను డాక్టర్ అంటున్నాడు కదా, అంటున్నాడా లేదా? ఆయన ఏమన్నాడు? పరమ డాక్టర్ అంట. ఈయనకంటే పెద్దోడా చిన్నోడా? పరమ డాక్టరు. పెద్దోడా చిన్నోడా? ఈరోజు ఒక్క ప్రార్థన చేస్తుంటే దేవుడు బతికిస్తున్నాడు, తిరిగి నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ దురాత్మతో నువ్వు బాధపడుతున్నావు, ఏ చేతబడితో నువ్వు బాధపడుతున్నావు, ఏ అనారోగ్యంతో బాధపడుతున్నావు, నజ్జడేసు నామల వెన్ను కొట్టివేయబడునుగాక. మా శక్తి చేత, మా ఫలం చేత కాదు కానీ దేవుని బిడ్డ, దేవుని శక్తి. ఆమే. దేవుని శక్తి నాలో ఉంది, చెప్పండి గట్టిగా అందరూ. దేవుని శక్తి నాలో ఉంది, గట్టిగా చెప్పండి. దేవుని శక్తి నాలో ఉంది, దేవుని ఆత్మ నాలో ఉంది, శత్రువు నేను జయించేస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఎస్ఏ ఆశ్రయం టీవీ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ పరిచర్యకు సహకరించి దైవ ఆశీర్వాదం పొందాల్సిందిగా కోరుచున్నాం. మా అకౌంట్ నెంబర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3914105083 7, IFSI కోడ్ SBIN 00130032, రాయదర్గా బ్రాంచ్ మణికొండ. దైవజనుల యొక్క సందేశములను మరియు యేసు ఆశ్రయపురమునందు జరుగుచున్న అద్భుత సాక్ష్యములను మరలా వీక్షించాలనుకునే యెడల మా యూట్యూబ్ ఛానల్ అందు BSR మినిస్ట్రీస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ అవ్వాల్సిందిగా కోరుచున్నాము.